సో ఇప్పుడే మేము మూకు ఉమ్మడిగా ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం మా డైరెక్టర్ మీద. అర్జున్ అండి వస్తారా? ఇంకేంటి వెళ్ళిపోవాలి? సారీ లేట్. ఇంకా ఏ రోజైనా మనం సారీ చెప్పుకోకుండా షూట్ చేసామండి కార్తిక్ గారు. మీరు నవ్వద్దండి దయచేసి ప్లీజ్. నాకు తినాలన్నా మాట్లాడబ్బా, నువ్వు మాట్లాడ. సో ఇప్పుడే మేము మూకుమ్మడిగా ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం. ఎవరి మీద కాదు, మా డైరెక్టర్ మీద. అర్జున్ పాద సరిది ఎందుకంటే చేతపడతాం. నీకు ఇంత మంచిగా ఒక సిరీస్ ఇస్తే నువ్వు ఆయన మీద ప్రాంక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లేదు, వీళ్ళ ముగ్గురు 3 ఇడియట్స్ మా లొకేషన్ లో. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను బాగా సీరియస్గా యాక్ట్ చేస్తానే బాగా. మామూలుగా నువ్వు సీరియస్గానే ఉంటావు? లేదు అంటే నాలో ఇన్నోసెన్స్ అందరూ చూసారు. ఈరోజు నేను ఒక మూడో మనిషి లాగా కృష్ణ టాకీస్. ఇందులో ఏంటంటే బాగా సబ్స్క్రైబ్. ఇందులో ఏంటంటే కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తాను. ఏంటంటే బ్రేక్ టైం కాబట్టి పైన వచ్చిన తర్వాత పాపం మా డైరెక్టర్ అయితే కొంచెం ఇన్నోసెన్స్. ఆయన ఇప్పుడు ఏంటంటే బాగా రెచ్చగొట్టే ప్రయత్నంలో నేను ఉన్నాను. సిరీస్ గురించి మీరు అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటి అని అంటే ఇంతకు ముందు ఒక 8 డేస్ 10 డేస్ లో ఫినిష్ చేసాం షూట్. బట్ ఇప్పుడు నెలకి 2 డేస్ షూట్ చేసుకోవడం వల్ల కొంచెం సో దానివల్ల ఎపిసోడ్స్ అనేవి త్వరగా వచ్చేస్తాయి. బట్ ఆ పర్పస్ మీద ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక ప్రాంక్ చేస్తారు మొత్తం అందరం కలిసి. ఇంకొక విషయం ఏంటంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సుజనాకి ఇచ్చి అది వీడియో తీపిస్తున్నాను. సుజనా ఒక్కరికి అయితే నేను చెప్పా. సో నేను కొంచెం బాగా అది చేస్తాను ప్రియ, చేస్తాను షేక్ అడిస్తాను రా. సో లెట్స్ గో, లెట్స్ బిగిన్ ది షో. అర్జున్ గారు ఉన్నామండి వస్తారా? ఇంకేంటి వెళ్ళిపోవాలంటే ఆగలేస్తుందండి. 259 కృష్ణాగడు ఎక్కుతున్నాడు నా మీద. లేదా ఫాస్ట్ రండి సార్, టైం షూట్ చేయక టైం ఫుడ్ పెట్టకపోతే ఎలా అండి? సరే రండి పైకి రండి మాట్లాడు. A few minutes later. వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు, మేము ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకున్నాం. ఇంకా ఈ మనిషి రాలేదు, ఇంకా సీరియస్ అయిపోతారు అన్నమాట. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, మధ్యలో ఆయన పొజిషన్ కూడా పెట్టుకున్నారు ఓవర్ యాక్షన్. కాదండి రెండు బావుకా మరి దారుణంగా చెప్తా కదా ప్రతిసారి టైం కి బ్రేక్లు ఇవ్వడం నేర్చుకోవాలి. లేదు ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గెటింగ్ సమ్ ఆర్ ది అదర్ కంప్లైంట్. లేదు అసలు ప్రాబ్లం ప్రాబ్లం ఏం జరగలేదా, బాగానే జరిగింది షూట్. మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ చేసాం త్వరగానే. సిద్ధు గారు కూడా టైం ఎంత అయిందండి? టైం 2:30 అవుతుంది ఇప్పుడు. కాదు మనం ఆర్టిస్ట్ అన్నాక టైం కి గ్యాప్స్ ఇస్తా ఉంటాయి కదా, పర్ఫార్మెన్స్ మనకి కరెక్ట్ గా వచ్చేది. ఏ సారీ లేట్. ఇంకా ఏ రోజైనా మనం సారీ చెప్పుకోకుండా షూట్ చేసామండి కార్తిక్ గారు.
షూట్ లో ఎన్నిసార్లు చెప్పుకుంటారో తెలియదు, కానీ షూట్ అయిపోయిన తర్వాత నాతో ఒక్కొక్కళ్ళు అందరూ ఏం అర్జున్ నాకు ఇది ఎవ్రీడే కదా, ఈ స్పీడ్ లో వర్క్ చేస్తే ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అది, ఎన్ని డేస్ షూట్ చేద్దామని నవ్వుతారేంటండి. కాదండి ఏంటి ప్రియా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎన్ని డేస్ షూట్ ఉంది ఇంకా? వన్ డే షూట్ ఉంది. వన్ డే అని లాస్ట్ మంత్ నుంచి వన్ డే ఎప్పుడో అక్టోబర్ లో దివాళీ దసరాకు వదిలేమండి మనం ఫస్ట్ పోస్టర్ ఇప్పుడు వరకు లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటే మామూలుగా చెయ్యాలనా వద్దనా? మేమేమో డేట్లు అక్కడ నుంచి తెచ్చుకోవాలి. సారీ అండి ఖాళీ లేదు ఖాళీ లేదు, ఉన్న దాంట్లో కొంచెం ఫాస్ట్ అప్ చేసుకున్నాం అండి. ఏ ఒక్కరోజు కూడా సీరియస్నెస్ ఉండదు. ఎంత ఎగ్జాస్ట్ అయిపోయిందంటే వాళ్ళ డేట్లు ఇంకా వాళ్ళు అడగటం అనేసి నేను అడుగుతున్నా డైరెక్టర్ గారిని, బాలగుడ్ గారు నాకు డేట్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి. మా ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి డేట్ తీసుకుని ఆయన తీసుకోవాల్సి వస్తుంది. మీరు నవ్వద్దండి దయచేసి ప్లీజ్. వాడికి షెడ్యూల్ గ్యాప్, మా బావకి ఆడేమో ఊరెళ్ళి రావాలి, నేను ఆడిని ఆపాను. సారీ కొంచెం నా వల్ల కొంచెం లేట్ అవుతుందని తెలుసు, కానీ అవుట్పుట్ ఏంటండి అవుట్పుట్ ఇప్పుడు వరకు అసలు డబ్బింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. నేను ఎలా అయితే కష్టం ఇంకా నేనేమో చేస్తున్నాను కదా అని ఇంకా లేట్ నైట్ అయినా సరే ఇంకా తిప్పుతూనే ఉంటారు. సీజన్ 1 అంతా ఆవిడ పర్స్పెక్టివ్, సీజన్ 2 అంతా మీ పర్స్పెక్టివ్. నాకు అవన్నీ వద్దు సార్. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది మన షూట్ మొత్తం కంప్లీట్ అవ్వక? అందరికి నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే నేను స్ట్రెస్ అవుతున్నాను. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇవన్నీ కాదండి. ఏంటి వదిలేసే? ఇవన్నీ కాదండి. మీరు అందరూ చూస్తే నాకు సంబంధం. మీరు ఎప్పటికి ట్రయల్ రేస్తున్నారు చెప్పండి కరెక్ట్ గా. ఇంకా పోనీ మ్యూజిక్ ఎప్పటికి అవుతుంది? మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాకు తినాలన్నా లేదు సార్, మీరే తినండి. మీరు తినేసి మీరు టైంకి తినండి, మీరు బ్రేకులు తీసుకోండి, మిగతా వాళ్ళు మాత్రం వేస్ట్. మీరేమో మీరు తినండి బ్రో, అవసరం లేదు. మరి ఇంకెన్ని రోజులు ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఏది టైం జరగట్లా, రండి షూట్ చేద్దాం. డైరెక్టర్ ఎందుకు పిచ్చోళ్ళా అని చెప్పేసి నువ్వన మాట్లాడు. ఏంటిది ఎన్ని రోజులు చేస్తారు? A few minutes later. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మా
అర్జున్ గారు చాలా, అసలు మేము ఎప్పుడు ఇలా మాట్లాడుకోము, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకున్నారు అప్పుడు కొంచెం సీరియస్ అయింది. బేసిక్ గా ఏంటంటే బాబు మీరు చాలా ఓర్పుతోటి ఎంతో ఇన్నోసెంట్ గా చాలా ఓర్పు గా చేస్తారు. ఏదో సరదాకి ఇన్నోసెంట్ పర్సన్ ఇంటర్లో చెప్పాను కదా కొంచెం ఏదో చేస్తామని. సారీ సరే ముందు ఫోన్ చేయండి. అర్జున్ గారు కూడా కాపం వస్తుంది, వాకౌట్ అంట పిచ్చోళ్ళని. అతి త్వరలోనే వస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్. రీజన్స్ ఏమైనా కానీ అతి త్వరలో వస్తుంది, కొంచెం లేట్ అయినా కానీ చాలా త్వరలోనే అతి త్వరలోనే వచ్చేస్తుంది మా సుధామూర్తి డైరెక్టర్ సీజన్ 2. డైరెక్టర్ హీట్ మీద ఉన్నారు కాబట్టి సెకండ్ హాఫ్ లో ఫాస్ట్ గా చేస్తారు, చాలా ఫాస్ట్ గా. ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ టైమ్స్. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక శివుడు టెంపుల్కి వెళ్తూ ఉంటాం. లాంటి ఈసారి అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాం. సిద్ధుకి ఇప్పటి వరకు బోర్డింగ్ పాస్ తీసుకోవడం రాదు, నిద్రలో లేచి కదా. శత్రువులు ఎక్కడో ఉండరు, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎవరు బాగున్నారు ఆంటీలు? ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకి, నువ్వు వెళ్ళిపో అమ్మా.